సామాజిక సేవకులు రేగొండ నరేష్ గారి వ్యాపారస్తులు వారికి మా పాఠశాల పిల్లలు వాళ్ళకు స్కూల్ యూనిఫామ్స్ బ్యాగ్స్ లేవని చెప్పగానే స్పందించి సార్ మీకు పిల్లలకు సంబంధించిన బ్యాగ్స్ ఇస్తా అని చెప్పి ముందు వచ్చారు. ఈ సందర్భంగా రేగొండ నరేష్ గారిని ఆహ్వానిస్తూ ఈ పాఠశాలకు ముఖ్య అతిథిగా వచ్చేసిన మా మా మండలానికి స్వాగతం చేసుకోవడం మాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు విద్యార్థులకు ఆయన మా పాఠశాలలో చదువుల కోటేశ్వరరావు గారి పిల్లలకు పుస్తకాలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకుపోవడానికి సరి అయిన బ్యాగులు లేవని చెప్పి మన రేగుండ నరేష్ అన్న సంప్రదాయంగానే మీకు సంబంధించిన బ్యాగులు ఇస్తాను చెప్పాను. పాఠశాల ఫస్ట్ మేము వచ్చిన తర్వాత 30 మంది స్ట్రెంత్ ఉండే, ఇప్పుడు 140 సార్. మాకు అన్ని అలాగే మాకు తోచినంత వరకు ఇప్పటికీ స్కూల్కు మేము చదువుకున్నాం, చిన్నప్పటి నుంచి ఇదే స్కూల్లో చదువుకున్నాం కాబట్టి మాకు తోచినంత మటుకు కంపల్సరీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి సాయం చేస్తామని తెలియజేస్తున్నాం. మన దగ్గర ఉన్నదాన్ని లేని వాళ్ళకి సహాయం చేయడం గొప్పతనం. ఇది మీరందరూ నేర్చుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఈ ఎవరైతే మీకు అందిస్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటూ మీరు ప్రతిరోజు ఖచ్చితంగా పాఠశాలకు రావాలి. వస్తారు కదా రోజు, తప్పకుండా ప్రతిరోజు పాఠశాలకు వచ్చి గురువులకు చెప్పిన దాన్ని నేర్చుకొని ఖచ్చితంగా ఉన్నత విద్యలను అభ్యసించాలి మీరందరూ. మేము కూడా వీటి స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మీరు కూడా మంచి చదువులు చదువుకొని గురువులు చెప్పిన పాఠాలను మంచిగా విని మంచిగా ఉత్తీర్ణులై మీరు యొక్క మీరు అందిస్తున్నటువంటి బ్యాగులు కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ అన్ని స్వీకరించి మీరు కూడా అభినందనలు. ఇటువంటి సహాయం చేయడం అనేది పేద విద్యార్థులకు సహాయం చేయడం అనేది మానవత్వం నిరూపించుకునే విషయం. ఇది అందరూ చేయరు, ఎంతోమంది ఉన్నారు కానీ వీళ్ళు మాత్రం చేస్తున్నారంటే మీరు అదృష్టవంతులు ఈ పిల్లలకు చేసే దాని కాబట్టి మిగతా ఎవరైనా ఈ స్కూల్కు సహాయ సహకారాలు అందించే వారు ఎవరైనా కానీ ఆలోచన మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఎవరికైనా సహాయ పాఠశాలకే కాకుండా మా పురాతన పాఠశాలకు కూడా 96 మంది విద్యార్థులకు 3 నెలలు ఉత్తేజం కార్యక్రమం ద్వారా కలెక్టర్ గారి పిలుపు మేరకు అల్పాహారం అందించడం జరిగింది. మన స్టేట్ నుండి వచ్చిన కంటిన్యూగా వారిని అభినందించడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాలకు అన్ని వేళ సహకరిస్తున్న విజయ్ గారు, అదేవిధంగా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గంగాధర్ గారు, సత్యం గారు, అందరికీ ధన్యవాదాలు. మన పాఠశాలలో 2015 సంవత్సరంలో నేను పట్టణ వీక్లీ బజార్లో ఉన్న కేవలం 30 మంది విద్యార్థులే ఉండ్రి. అప్పుడు మన ఎంఈఓ నారాయణ గారితో మాట్లాడి మన పట్టణ స్థాయిలో పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం లేదు, ఇక్కడ 3 పోస్టులు ఖాళీగా ఉండే. అప్పుడు కేవలం 30 మంది విద్యార్థులు ఉండ్రి, ఒక ఉపాధ్యాయుడు ఉండే. ఈ పాఠశాల అస్తవ్యస్తంగా ఉందని నారాయణ గారికి విన్నవించి రఘునందన్ గారిని, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని, అనిత మేడంను డిప్యూటేషన్ తీసుకొస్తే ఈరోజు 104 సంఖ్య పెంచడం జరిగింది. దాన్ని అందరికీ మిగతా ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు. రఘునందన్ గారు 4 సంవత్సరాల్లో చంద్రశేఖర్ గారు, రఘునందన్ గారు పాఠశాలను చాలా అభివృద్ధి చేశారు. దాతల సహకారంతో కిచెన్ షెడ్ నిర్మించడం, ప్రతి మన పాఠశాలకు వచ్చే విద్యార్థులు పేద విద్యార్థులే, బాగా చాలా పడుగు బలమైన విద్యార్థులు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ నోట్బుక్లు బ్యాగులు ప్రతి సంవత్సరం. గతంలో అమర్నాథ్ గారు, కోటగిరి అమర్నాథ్ గారు పిల్లలకు షూ ఇవ్వడం, నోట్బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాఠశాలను ఇట్లే అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని రఘునందన్ గారిని కోర్చు, ఉపాధ్యాయులను కోర్చు అవకాశం. పాఠశాల చిల్కవాడ యజమాన్యం రఘునందన్ సార్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరి పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలకు ఆశీర్వలు అందిస్తూ ఈరోజు ఈ బ్యాగులు చేపట్టడం, కొనివ్వడం, పిల్లలకు ఇవ్వడం జరుగుతున్నది. మొన్న 3 డేస్ కింద మన సురేష్ కుమార్ డాక్టర్ గారు బుక్స్ అందియడం జరిగింది. గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా విద్యను అందిస్తూ వాళ్ళ కృషికి పిల్లల చదువు కొరకు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కష్టపడుతూ వాళ్ళను ఉన్నత స్థాయిలో చదవాలని ఒక దృఢ సంకల్పంతో
ప్రతి గవర్నమెంట్ స్కూల్లో చాలా విద్య చాలా మంచి జరుగుతున్నది. దీన్ని ఎంతో ఆనందదాయకం ఇది. ఇట్లాంటి విద్య ప్రతి ఒక్కరు నేర్చుకునే పిల్లలు కష్టపడి తల్లిదండ్రులు ఇక్కడ స్కూల్లో వేసినప్పుడు వాళ్ళను అనుసరించి చదువుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరే కానీ గవర్నమెంట్ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ప్రతిదీ అందిస్తూ దాతల ద్వారా కూడా అన్ని విధాలుగా అన్ని కళ్ళు అన్ని జరగాలని నేను కోరుకుంటూ, ఇట్లాంటి కార్యక్రమం రఘునందన్ గారు ఎంతో తను ఉన్నత అంటే చెప్పడానికి కూడా అంత నాకు తడబడుతున్నది. తను ఎంతో కష్టపడి ఈ స్కూల్లో అన్ని విధాలుగా అందరికీ అనుసరించి చేస్తున్నందుకు నేను ఈ స్కూల్కి వచ్చి బ్యాగ్స్ ఇవ్వడం నాకు ఇది ఒక గొప్ప అదృష్టం భావిస్తూ, నేను కూడా గవర్నమెంట్ ఓల్డ్ స్కూల్లో చదువుకొని ఇవాళ ఈ స్థానంలో ఉండి నేను ఈ విధంగా అందిస్తుందంటే అదొక నాకు అదృష్టం. మీరు కూడా ఆ విధంగా కష్టపడి చదువుకోవాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞత. ఈ పాఠశాల మరి పిల్లలు సంఖ్య పెరిగినందుకు సంతోషం. ఇంకా పెంచాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ప్రభుత్వము అనేక రాయితీలు ఇస్తున్నప్పటికీ ఉచితంగా పుస్తకాలు కావచ్చు, ఉచితంగా రెండు జతల యూనిఫామ్స్ కావచ్చు, మధ్యాహ్న భోజనము సన్నబియ్యంతో, వారానికి 3 రోజులు ఎగ్స్తో, ఇవన్నీ ఇస్తున్నప్పటికీ పిల్లలకు ఇంకా కొంత కొరత ఉన్నారనే ఉద్దేశంతో మరికొన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు రఘునందన్ గారు మన పెద్దలు డాక్టర్ గారిని నరేష్ గారిని మిగతా పెద్దలను కలవడం, వారి సహకారం తీసుకోవడం, మరి పిల్లలకు విద్యతో పాటు ఒక డ్రెస్ కూడా అనేది ఉంటే బాగుంటుంది, అపీరెన్స్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము యూనిఫామ్ ఇస్తున్నాం. కానీ వారికి సంబంధించిన షూ కానీ బ్యాగ్స్ కానీ బుక్స్ కానీ ఈ టై బెల్ట్ కానీ ఇవ్వడం లేదు. మరి ఈ టై బెల్ట్ ఈ బుక్స్ ఇవన్నీ ఇవ్వడం వల్ల పిల్లలకు ఒక మంచి చేదోడు వాదడుగా అంటే చాలామంది పూర్ విద్యార్థులు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రులకు కూడా కొంత సేవ చేసినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ముందుకొచ్చినటువంటి మన రేగొండ నరేష్ గారికి మరియు గవర్నర్ పెద్దలు డాక్టర్ గారికి నరేష్ గారు గురించి చెప్పాలి. గతంలో ఉత్తేజం కావచ్చు పునరుత్తేజం కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు తీసుకున్నటువంటి ఏదైతే ఎస్ఎస్సి పిల్లలకు మరి టిఫిన్ కార్యక్రమం ఆ అట్టి కార్యక్రమంలో వారిని సంప్రదించగా పెద్ద మనసుతోటి ఇప్పుడే ఆనందం గారు చెప్పినట్టు ఓల్డ్ హై స్కూల్ దాదాపు 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా పాఠశాలలు కూడా ఉన్నాయని చెప్పి వారి దృష్టికి తీసుకొస్తే 30,000 రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. అంటే నాకంటే ఎస్ఎస్సి పిల్లలకు నా ద్వారా ఆ కరస్ పైన మన హెచ్ఎంస్ అందరికీ పంచడం జరిగింది. మునుముందు మరి వారు ఇంకా మాకు మా రాబోయే ఎస్ఎస్సి విద్యార్థులకు మన హ్యాట్రిక్ సాధించడం, మళ్ళీ 4వసారి కూడా ఎస్ఎస్సిలో మళ్ళీ మన జగిత్యాల జిల్లాను తెలంగాణ ముందుకెళ్ళడంలో వారు కూడా సహాయపడతారని చెప్పి వారి సహాయం కూడా మాకు వెళ్ళడం ఉండాలని చెప్పి సందర్భం కోరుకుంటా ఉంది. అదేవిధంగా డాక్టర్ గారు పెద్ద మనసుతో వారు ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమ అంటే గవర్నమెంట్ పిల్లల్లో చదివేటువంటి పిల్లల మీద ప్రేమతో అడగగానే వారు కూడా బుక్స్ కానీ టైం బెల్ట్ ఇవ్వడం వల్ల ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా ఎడ్యుకేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. సత్యం గారు కూడా ముందుకొచ్చి ఈ పాఠశాలను అంటే ఇంగ్లీష్ మీడియంకు సంబంధించినటువంటి అట్మాస్ఫియర్ ఏర్పడాలంటే కొన్ని బొమ్మలతో పాటు సున్నాలు కూడా వేయిస్తా అని చెప్పి ముందుకొచ్చినటువంటి సత్యం గారికి మరి అందరికీ పేరు పిన ధన్యవాదాలు. ఇది ఒక మంచి కార్యక్రమం. మిగతా పాఠశాలలు కూడా ఉన్నాయి, అన్ని పాఠశాలల్లో ఇలాంటి వసతులు లేవు, అయినప్పటికీ కూడా మనం అందరికీ చేయలేము. మనం అందరి సహకారంతో పెద్దల సహకారంతో తీసుకొని ఇంకా మిగతా పాఠశాలలు కూడా బలోపేతం చేద్దామని సందర్భంగా వేస్తూ మరి చాలా పేద పిల్లలు ఉన్నారు. పేద పిల్లలకు చేయడం అంటే భగవంతు సార్ అంటే భగవంతుడికి ఇచ్చినట్టుగా అంటే మానవ సేవయే మాధవ సేవ అన్నట్టు మరి చిన్నపిల్లలు చాలా పూర్ తల్లిదండ్రులు ఉన్నారు. వారు కూడా కొనించలేని పరిస్థితులు ఉన్నారు. షూ కానీ బెల్ట్ కానీ కొనించలేని పరిస్థితులు ఉన్నారు. అంటే చాలా పేద పిల్లలు మాత్రమే మన గవర్నమెంట్కి వస్తున్నారు. కాబట్టి వారికి మరి ముందుకొచ్చి మరి ఇవన్నీ ఇచ్చినటువంటి పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఎక్కువ సమయం చూస్తున్నాం. నమస్కారం. మరి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు విద్యార్థులు విద్యార్థులకు కూడా నమస్కారం. ఫస్ట్ పిల్లలు మీరందరూ రఘునందన్ సార్ చప్పట్లు కొట్టారు బిడ్డలు. సభాముఖంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రఘునందన్ అన్నను నేను లాస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను. తను ఒక నిజంగా సార్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇట్లాంటి ఉపాధ్యాయులు ఎంతోమంది అవసరం. అట్లీస్ట్ ప్రతి స్కూల్కి రఘునందన్ అన్న లాంటి ఒక టీచర్ కావాలి. కిచెన్ కట్టించు, పిల్లలకు పుస్తకాలు ఇప్పిస్తున్నారు, బ్యాగులు ఇప్పిస్తున్నారు, టైలు ఇప్పిస్తున్నారు, బెల్ట్లు ఇప్పిస్తున్నారు. పిల్లలు ఈవెన్ నేను చూసినా కదా వ్యక్తిగతంగా ఎవరైతే పిల్లలు ఇప్పుడు ఒక అమ్మాయిని చూసినా వికలాంగులారి అమ్మాయి, అమ్మాయికి తనే దగ్గరుండి ఒక క్యాలిపర్ ఇప్పించి అమ్మాయి చదువుకునే విధంగా ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది అమ్మాయి.
ఇంకో పిల్లోడు ఉన్నాడు, వాడికి కాలు లేదు, వాడి దగ్గర నుండి తీసుకెళ్ళి రోజు ఎక్కించక రావడం, ఎక్కించకపోవడం, అంటే ప్రతి పేద విద్యార్థికి నేనున్నాను అంటే ఒక ఆపన్న హస్తంలాగా పిల్లలకు మంచి చదువు తను చేయడమే కాకుండా దాతల్లాగా, దాతల దగ్గరికి నాలాంటి వారు కానీ, నరేష్ అన్న కానీ, ఇప్పుడు చదువుల కోటేశ్వర అన్న కానీ, మిగతా ఇప్పుడు మా తమ్ముడు లాంటి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ సహాయం తీసుకొని ఈ పిల్లలకు భావి భారత ఒక ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నందుకన్నా మీకు సభావేదికంగా నమస్కారం అన్నారు. నిజంగా చెప్తున్నాను, మీరు దిశారు. నెక్స్ట్ ఇప్పుడు నరేష్ అన్న కూడా నాకు తక్కువ టైం అవుతుంది పరిచయం అయ్యి, ఎన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగా మీ యొక్క దాతృత్వ గుణానికి, మంచి గుణానికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఎందుకంటే చాలామంది డబ్బు చాలామందికి ఉన్నాయి చేయాలని, ఆ గొప్ప గుణం ఉండాలి. ఓన్లీ మీలాంటి మీరు ఇంకో 10 మందికి ఇన్స్పైర్ కావాలని నేను చూస్తున్నాను. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే ఈ మీడియా ముఖ్యంగా వీళ్ళందరూ చూసి ఇంకా కొందరు ముందుకొచ్చి మంచి సమాజానికి ఏర్పడడానికి స్పందించాలని నా కోరిక. ఇంకొకటి ఈ మీడియా ముఖ్యంగా నేను ఇంకొకటి చెప్పుకునేది ఏంటంటే భారత్ వికాస్ పరిషత్, ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నాం భారత్ వికాస్ పరిషత్, అసలు భారత్ వికాస్ పరిషత్ అంటే ఏంది? ఇది మన భారతదేశంలో 1963 స్టార్ట్ చేయబడ్డది. మనకి ఇండో చైనా వార్ తర్వాత ఆ వార్లో గాయపడిన సైనికుల కోసం ఏంటంటే వాళ్ళకి రిహాబిలిటేషన్, కాళ్ళు చేతులు లేని వాళ్ళకు కృత్రిమంగా కాళ్ళు చేతులు తయారు చేయడానికి వాళ్ళకి సేవ చేయడానికి కోసం స్టార్ట్ చేయబడ్డ సంస్థ. రాను రాను ఏంటంటే మనకు భారత్ వికాస్ అంటే భారతం ఒక వికాసవంతమైన భారతదేశాన్ని తయారు చేయడం కోసం కృషి చేస్తున్న సంస్థ. ఇందులో మెయిన్లీ ఒకటి ఏంటంటే విద్యార్థుల కోసం కూడా ఇది మన భారతదేశం యొక్క సంస్కృతి గొప్పతనం తెలియే విధంగా ఫిజ్జు వ్యాసరచన పోటీలు, ఉపన్యాస పోటీలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా కూడా మేము ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇంకా మేము ఇంకా ముందు ముందు కూడా మిగతా మెయిన్ గవర్నమెంట్ స్కూల్సే టార్గెట్ చేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఇదే స్కూల్లో నెక్స్ట్ వీక్ ENT డాక్టర్స్ ప్లస్ మా హాస్పిటల్ ద్వారా ఉచితంగా హీమోగ్లోబిన్ పరీక్ష చేస్తా, ENT డాక్టర్ తోటి కూడా అందరికీ పరీక్షలు చేపిస్తాను. ప్లస్ దీంట్లో కూడా మేము అన్నట్టు ఇప్పుడు ఏంటంటే టీచర్లపై గౌరవం పెంపొందించే విధంగా గురువందన్ ప్రోగ్రామ్ మరియు ఛాత్ర అభినందన్ అంటే ఏ విద్యార్థి అయితే బాగా చదువుతాడో వాళ్ళకు సంస్కరించడం అని అంటే వాళ్ళకి ఏమన్నా మెమెంటోస్ ఇవ్వడము, వాళ్ళని ఇంకా ఎదిగే విధంగా వాళ్ళను తోడ్పడే విధంగా వాళ్ళ ప్రోగ్రామ్స్ కూడా చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్ అనేది కూడా ఇప్పుడు భారత వికాస్ పరిషత్ కూడా మేము ఇక్కడ రజన్న నేను ఇంకా కొంత మిత్రులు కలిసి మేము చేస్తున్నాము, ఖచ్చితంగా ఇంకా ప్రోగ్రామ్స్ కూడా చేస్తాము. ప్లస్ మేము సమాజాన్ని కోరుకునేది కూడా మీరందరూ ఎవరైతే చేయగలిగే పరిస్థితులు ఉన్నారో ముందుకు రండి, నవ సమాజానికి నిర్మించడానికి మనం అందరం కలిసి ముందుకెళ్దామని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ₹10 స్కూల్లో పెట్టి హెల్త్ స్కూల్.